రాజుగా రారాజుగా బతికిన వ్యక్తి ఆయన. నో, ఆత్మాభిమానం ఉన్న ఆయన, ఎవరి ముందు చెయ్యి చాపని వ్యక్తి, స్వయం కృషితో పైకి వచ్చారు. సినిమా రంగం అంతే, అదేవిధంగా ఆస్తులు సంపాదించిన అంతే, తన కష్టార్జితమే తప్ప ఎవరి సొమ్ము తెలియదు. రాజకీయాల్లోకి వచ్చినా అంతే, తను రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయిలో కూడా ఆయన నేషనల్ ఫ్రంట్ స్థాపించి విపి సింగ్ ప్రధాని అయ్యారంటే ఎన్టీఆర్ఏ ప్రేరణ. అంత గొప్ప వ్యక్తి, అందరి చేత జైజైలు అందుకున్న వ్యక్తి, జ్ఞాని జైల్ సింగ్ చేత మహాత్మా అని పిలిపించుకున్న వ్యక్తి, స్వామీజీ అని పిలిపించుకున్న వ్యక్తి, చివరికి సొంత అల్లుడు నీచుడు అతని చేతిలో ఇలా చెప్పులు వేయించుకునే అవమానం, పైగా వాళ్ళు చేసే నీచమైన పనిని సమర్థించుకోవటానికి ఆయన భార్యను బూచిగా చూపిస్తారా? మీరు నిజంగా మగాళ్ళు అయితే మీరు సొంత పార్టీ పెట్టుకొని మీ బలం ఏంటో చూపించుకోవాలా? అప్పుడు ఎవడు నీతో వచ్చేవాడు అప్పుడు చూపించి ఉండాలా నీ రోషం ఏంటో?